తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరము పత్తి పంటను సుమారుగా యాభై లక్షల ఎకరాల్లో విత్తుకోవడం జరిగింది ప్రస్తుతము పత్తి పంట దశను చూసుకున్నట్టయితే దాదాపు చాలా చోట్ల పూత కాత దశలో మరికొన్న చోట్ల కాయ తయారవడము అలాగే కాయ పగిలే దశలో కూడా మనము గమనించవచ్చు ప్రస్తుతము మనకి పత్తిలో ముఖ్యంగా ఈ బెట్ట వాతావరణము దానికి తోడు అధిక వర్షాలు ఈ రెండింటి వల్ల పత్తిలో చాలా చోట్ల కలుపు సమస్య దానితో పాటు ఈ తామర పురుగు అనేది కూడా ఉధృతి అనేది ఎక్కువగా కనపడ్డది ఈ తామర పురుగు ద్వారా ముఖ్యంగా పత్తిలో తలమాడు తెగులు దీన్నే మనము టొబాకో స్ట్రీక్ వైరస్ అని కూడా అంటాము ఈ తలమాడు తెగులు అనేది చాలా చోట్ల మనము గమనించడం జరిగింది ఈ తలమాడు తెగులు అనేది తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అయితే ఈ తామర పురుగు ఎక్కడైతే కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామ తుత్తురుబెండ అలాగే ఉత్తరనే లాంటి ఈ కరుపు మొక్కల పుప్పొడి నుండి వైరస్ని పురుగు పత్తి మొక్కకు తీసుకొని వచ్చి కలిగించే అవకాశం ఉంది ఈ తెగులు లక్షణాలు చూసుకున్నట్టయితే ఈ తెగులు ఆశించినప్పుడు పైన పైభాగంలో లేత ఆకులకి మొదటగా ఈ తెగులు అనేది వచ్చే అవకాశం ఉంది అయితే ఈ తెగులు ఆశించినప్పుడు లేత ఆకులు పైన చివరిన ఉన్న లేత ఆకులు మీద ఈ తుప్పు మరకల్ లాంటి మచ్చలు అలాగే అంటే ఆకులు కుచించుకుపోవడము అలాగే ఆ కొమ్మకు ఉన్న పూత కానీ కాయలు కానీ పూర్తిగా ఎండిపోవడము అలాగే మొక్క పెరుగుదల కూడా కుంటుపడిపోవడము దీని ద్వారా ఏంటంటే దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి తామర పురుగును అరికట్టుకోవడం అనేది అవసరము అలాగే ఈ తామర పురుగుతోటి కూడా భామ తుతురుబెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా కూడా చూసుకోవాలి అయితే ఈ వ్యాధి వ్యాప్తి గురించి మనం చూసుకున్నట్టయితే తామర పురుగులు ఎప్పుడైతే ఈ వ్యాధికారక వైరస్లు ఈ వయ్యారిభామ కానీ ఈ తుతురుబేణి లాంటి కలుపు మొక్కల పుప్పడిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ తామరపురులు వాటిపై రసం పీల్చినప్పుడు ఈ తామరపురుగు వివిధ భాగాలకు పుప్పడిలో ఉన్న ఈ వైరస్ అనే రేణువులు కంటుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ తామరపురుగు పత్తి పంటను ఆశించి రసం పీల్చినప్పుడు ఇది ఆకులను గోకి రసం పీల్చుంది కాబట్టి తామరపురుగు బాడీ మీద ఉన్న వైరస్ అనేది ఈ మొక్క లోపలికి వెళ్లే అవకాశం ఉంది దీని ద్వారా తలమాడు తెగులు వచ్చే అవకాశం ఉంది ఈ తామర పురుగు కాకుండా ఒకవేళ గాలి ద్వారానే పుప్పొడి రేణువులు పత్తి మీద పడ్డప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో తామర పురుగు ఉండి ఆకులను గోకి రసం పీలుస్తున్నప్పుడు ఆ భాగాల్లో ఈ పుప్పొడి పడినట్టయితే కూడా ఈ తెగులు వ్యాప్తి అయ్యే అవకాశం ఉంది కేవలము పురుగు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు రసాన్ని పీల్చినప్పుడు మాత్రం తెగులు వ్యాప్తి అనేది ఉండదు తెగులు వ్యాప్తి కావడానికి మెయిన్గా ఈ పుప్పొడి అంటే వయ్యారు ఈ తుత్తురుబెండ్ కలుపు మొక్కల పుప్పొడి అలాగే తామరపూరు రెండు ఉంటేనే తెగులు తామరపూరు ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అలాగే ఈ తెగులు కారకు సంబంధించిన వైరస్ ఈ పుప్పొడిలో ఉంటుంది కాబట్టి వయ్యారు కానీ తుతుర్బెండ్ లాంటి కలుపు మొక్కలకు ఎటువంటి ఇబ్బంది అనేది ఈ వైరస్ ద్వారా ఉండదు కేవలం వైరస్ అభివృద్ధి చెందడానికే ఈ కలుపు మొక్కలు అనేది తోడ్పడతాయి కావున ఈ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం అనేది మొదట చాలా ఇంపార్టెంటు ప్రస్తుతం అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి చాలా చోట్ల పత్తిలో అక్కడక్కడ ఈ కలుపు మొక్కలు ముఖ్యంగా వయారు బామ తుతురుబెండ ఉత్తర లాంటి కలుపు మొక్కలు చాలా కనబడుతున్నాయి కాబట్టి వీటిని మొదటగా తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ తెగులు అనేది తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి తామర పురుగును అరికట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ తామర పురుగును అరికట్టుకోవడానికి మొదటగా ఐదు శాతం వేప కషాయము లేదా వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం వేప నూనె ఐదు ఎంఎల్ లీటర్ నీటికి మనము మొక్క భాగాలు తడిచినట్టు పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా తామర పురుగు అనేది బాగా తగ్గే అవకాశం ఉంది అలాగే పురుగు ఉధృతి ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ రసాయన మందుల్లో పిప్రో అనే మందును రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ఫ్లోనికామిడ్ అనే మందును పాయింట్ త్రీ గ్రామ్స్ లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ అనే మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందును పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్లు లీటర్ నీటికి లేదా డయాఫెన్ థైరాన్ అనే మందును ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటికి ఈ మందుల్లో ఏదైనా మందును వేప కషాయం కానీ వేప రుణత కానీ కూడా కలిపి పిచికారు చేసుకోవచ్చు అయితే ఈ మందులను పిచికారు చేసినప్పుడు మాత్రం మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్టయితే పురుగును సమర్థవంతంగా నివారించుకుంటూ అటు కలుపు లేకుండా చూసుకున్నట్టయితే కూడా తెగులు యొక్క వ్యాప్తిని చాలా వరకు అరికట్టుకొని పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది